గత ఎన్నికల ముందు మన గుర్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు డేటా చౌర్యం అన్నటువంటి అంశం గతంలో మనకు ఒక రిలయన్స్ లాంటి ఫోన్లు కొనాలనుకున్నప్పుడు మనతో ఫింగర్ ప్రింట్ వేయించుకోవడం ఆ ఫింగర్ ప్రింట్ దాని మీద చేయి పెట్టగానే ఆధార్లో మనం ఇచ్చినటువంటి సమాచారం అంతా అందులోకి రావడం అదేవిధంగా కొన్ని బ్యాంకులు అలాగే ఏటీఎంల దగ్గర కూడా అప్పట్లో మనకి డబ్బుల కొరత వచ్చినటువంటి సందర్భంలో దాన్ని యూజ్ చేసుకుంటూ డైరెక్ట్గా ఫింగర్తో మన దగ్గర తీసుకున్నటువంటి వాటితో ఆధార్కి అప్ అయ్యి ఉండటం ఇవన్నీ కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు నడిపినాయి అన్నటువంటి అంశాన్ని అప్పట్లో గుర్తుంది మనకు అందరికి కూడా ఈ డేటా చౌర్యం అనేటువంటి కాన్సెప్ట్ల గురించి చర్చకి రావడం ఇంకొకటి ఏంటంటే ఈ డేటాలకు సంబంధించినటువంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వాలు ఇక్కడ ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ లేకుండా చేయడం ఈవెన్ పొలిటీషియన్స్ ఎదుటి పొలిటీషియన్స్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ అధికారాన్ని వినియోగించి చేసేటువంటి విన్యాసాలకి సంబంధించి సీరియస్ ఇష్యూస్ నడిచినటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక బిల్లు తెచ్చిపెట్టింది దీంట్లో తేడా వస్తే జైలు శిక్ష కూడా అంటే కీలకమైనటువంటి నిర్ణయం అన్నమాట ఎవరైనా కనుక దీన్ని మిస్యూజ్ చేస్తే వాళ్ళకి జైలు శిక్ష కూడా విధించేటువంటి ఒక బిల్లుని చట్టసభలో ప్రవేశపెట్టినంది ఈ విషయం తాజాగా సురవరం సుధాకర్ రెడ్డి గారు మాజీ సిపిఐ జాతీయ కార్యదర్శి చెప్పినటువంటి సందర్భంలో పబ్లిక్ అందరికీ కూడా నోటీసులోకి వచ్చింది యాక్చువల్గా వాళ్ళ పత్రికల్లో కూడా వచ్చినా కూడా హైలైట్ అయినటువంటి అంశం ఆయన రైట్ చేయడం వల్ల ఇందులో కీలకమైనటువంటిది ఆయన చేసినటువంటి ప్రకటన ఇట్ ఈజ్ ఏ వెల్కమ్ ఇనిషియేటివ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు లాస్ట్ బ్రింగ్ ఇన్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ హవెవర్ ఇట్ ఈస్ గ్లేరింగ్ దట్ ద Central and state governments have been given powers to access personal data. Only law and enforcement authorities should be given access to the data upon judicial approval. A bureaucracy or political leadership having full access to personal data is completely unacceptable. Rogue officials and leaders can misuse data for blackmail or commercial benefits. Yet one end we have already seen, even Facebook data was used for, కమ్యూనలైజ్డ్ పొలిటికల్ టార్గెటింగ్ ఎట్ ద అదర్ ఎన్ ఇండియా హ్యాజ్ డిస్రప్యూట్ ఫర్ బీయింగ్ ఇన్ ద టాప్ ఫైవ్ కంట్రీస్ ఫర్ మోస్ట్ స్పామ్ మెసేజెస్ అండ్ కాల్స్ ఫర్ పర్సన్ ఇప్పటికే మనకి పిచ్చి పిచ్చి కాల్స్ అన్నీ వస్తుంటాయి ఎక్కడెక్కడి నుంచి ఇవన్నిటికీ రీజన్ అయితే ఈ డేటాలకు సంబంధించినటువంటి సమాచారం మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికో వెళ్ళినప్పుడు ఎవడో వచ్చేసి ఒక ఇచ్చేసేసి ఒక షీట్ ఇచ్చేసి దీని మీద సంతకం అండి సర్వే అండి మీరు ఇది లాటరీ అండి అని చెప్తారు అక్కడ మనం సంతకం పెట్టి నెంబర్ ఇస్తే ఇట్లాంటివన్నీ అమ్ముకుంటారు ఈ ఫోన్ నెంబర్లు ఇవన్నీ వీటి ద్వారా ఇంటర్నేషనల్ మాఫియాలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థలు వాటిలో చొరబడుతుంటాయి ఇది ఒక రకమైనటువంటి డేటా చవి రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ దొంగతనం చేశారన్న ఏదో కేసు ఉంటే ఆ కేసులో అవతల పొలిటీషియన్కి సంబంధించినటువంటి నెంబర్ కూడా యాడ్ చేసేసి వీడిది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆ నిందితుల్లో ఒకళ్ళు అనేటువంటి కోణంలో చూపించేస్తారు ఆ తర్వాత డేటాల్ని ఇట్లాంటి అంశాలు చాలా జరిగినటువంటి ఉంది అందుకని డేటా చౌర్యం అనేటువంటిదే నేరం అన్నటువంటి కోణాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు ఇది ప్రజలకైతే ఉపయోగం ఏ మేరకు ప్రాక్టికల్గా అమలవుతో చూద్దాం